గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మిమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చిన మన అభ్యర్థి అన్న రాజేంద్ర గారు ఓబీసీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అన్న లక్ష్మణ్ గారు వీడు రౌడీగాడు మా శోభమ్మ గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరికీ నా నమస్కారం మీరు బాగా అలసిపోయారని నాకు అర్థమైపోయింది రాజేంద్ర అన్న దంచుడికి లక్ష్మణ్ అన్న దంచుడికి వీడి తిట్లకి అలసిపోలేదా నేను అలసిపోయాను బాబు ఇంకేం మాట్లాడతాం గంటలు గంటలు మాట్లాడొచ్చు కానీ రాజేంద్ర అన్న గురించి ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఇక ఈ నువ్వు ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య నువ్వు ఇది చేసినావు నువ్వు ఇది చేసినావు నువ్వు ఇది చేసినావు ఆరు నెలల నుంచి అదే జరుగుతుంది ఇవాళ ఒక్కరోజే ఒరేయ్ 30వ తారీఖు తర్వాత అందరు పోతారన్న వింటరా రేపు సాయంత్రం తర్వాత ఉంచారా సీపురు కట్ట పెట్టేట ముడుస్తారు చూడరా ఈ వచ్చినాక ఈ బొక్కలు ఏదో కనకటానికి అన్నావు చూడు వీళ్ళందరినీ గుడి చేతులు పడేస్తారు ఎలా పడతారా రేపు సాయంత్రం నుంచే ఈ పీడ వదిలిపోద్దు మీకు ఏది ప్రమాణాలు చేయించే పీడే తాగండి తాగండి అని బయటికి కక్కుతున్నా తాపించే పీడే ఆరు నెలల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డారో పాపం ఇష్టం లేక తాగి కక్కొచ్చిన తాగి కనుక తమ్ముడు మీ ముందే పుట్టిండు మీ ముందే నిజమే అక్క రోజు అక్క రోజు మటన్ కర్రీ చికెన్ కర్రీ చేపలు పెడితే రోజు పెడితే వారం రోజుల లోపల అనిపిస్తే తెలుసా ఊరికే చేపలు కోళ్ళు ఇంత పప్పు చారు ఉంటే బాగా అనిపిస్తుంది అవునా కదా అక్క ఐదారు రోజు తిని తింటుంటే ఇంత పచ్చడి తింటే బాగా అనిపిస్తుంది గోంగూర పచ్చడు నాకు ఇష్టం లేదు దోసకాయ పచ్చడు అవునా కదా అక్క ఇదంతే తంతు ఆరేళ్ల నుంచి ఆరు నెలల నుంచి తాగి తాగి తాపించి తాపించి అలసిపోయినరు మా మాటలు కూడా అలసిపోకండి కానీ అందరిని గెలిపించండి ఎందుకంటే ఉత్తముడు ఇదంతా చెప్పినాం దీనికి అంతటికి అసలుగా అసలు ఇప్పుడు రేపు చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే వాళ్ళవి విన్నారు మావి విన్నారు అన్నది విన్నారు ఆ కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడుతున్నారు ఇక్కడ అధికారం లేదు వాళ్లకు ఢిల్లీలో అధికారం లేదు ఆడ ఎల్లగొట్టినరు ఈడ ఎల్లగొట్టిన జనం వాళ్ళు మాత్రం ఒక ఆయన్ని డింగ్లింగ్ అని పెట్టుకొని తిరుగుతుంది ఏం చేస్తాడు చెప్పండి అది అట్లనే టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక ఆయన్ని పెట్టారు నాకు పగడిపూట కూడా ఏమన్నా మీటింగ్ లో చూస్తే ఏమైనా మాట్లాడతాడేమంటే నిద్రపోతున్నాడు ఓట్లు అడగడానికి వచ్చాను నిద్రపోయేటోడు రేపు ఏం పని చేస్తాడు చెప్పండి పని చేయటమే కాదు ఈటల రాజేంద్ర అన్న ముందు నిలబడితే ఇది వస్తుంది పోసుకుంటాడు అన్న పులి రాజశేఖర్ లాంటి రాజశేఖర్ రెడ్డి గారు లాంటి సీఎం ఉత్సాహపడింది కేసీఆర్ కే పడింది కొన్నాళ్ళు నోటి మాట బంద్ అయింది అసెంబ్లీకి పోవటం మానేసి అన్న నాటం పెట్టింది అన్న ధైర్యవంతుడా కేసీఆర్ ధైర్యవంతుడా ప్రతి మాటకు జవాబిచ్చిండు అన్న ఏ అంటే సార్ కూర్చుంటాం సార్ మేమిట్లా చేసినాం సార్ మేమిట్లా చేసినాం సార్ పోరాటం చేసినాం సార్ నీకు భయపడం సార్ అన్నాడు అలాంటి రాజేంద్ర అన్న మన రాజేంద్ర అన్న మీరు పుట్టిన కానుంచి చూసినారు అన్నని అన్న నేతి బీరకాయలు నెయ్యి ఎట్టుండదు రాజేంద్ర అన్న మాటలో నీతో ఉండదంట కరెక్టా తమ్ముళ్ళు అక్కలారా కరెక్టా ఆరు సార్లు ఎమ్మెల్యేగా నేటి బీరకాయని గెలిపించినారు అసలు శిశురైన మా లీడర్ అని గెలిపించారు అవునా కదా అక్క కనుక మీ ముందెప్పుడు రాజేంద్ర అన్న తలెత్తుకొనే ఉన్నాడు ఉద్యమంలో కూడా తలెత్తుకొనే ఉద్యమం చేసిండు వాళ్ళకు అండగా ఉన్నాడు కేసీఆర్ కు అండగా ఉన్నాడు పెట్టుబడులు పెట్టిండు అన్న సంపాదించుకున్న డబ్బుల్లోంచి ఇవాళ దొంగ అంటున్నారండి న్యాయమా ధర్మమా చెప్పండి నీతి జాతి లేని మనుషులు మాట్లాడే మాటలకు విలువలు ఉంటాయా కనుక నిజాయితీగా మీరు అన్నని గెలిపించారు నిజాయితీగా అన్న మీకు సేవ చేసిండు రేపు ఈ కష్టకాలంలో
నేను చెప్తున్నాను నాగార్జున సాగర్ లో ఇగ చూసుకో ఇది చేస్తా అగ చూసుకో అది చేస్తా కుక్క కాపలా ఉన్నట్టుంట నాగార్జున సాగర్ కన్నడు కేసీఆర్ గారు పోడు భూములు మొత్తం మీకు మొత్తం పట్టాలు చేపిస్తాడు అసలు తొంగి కూడా చూడలేదు ఈడ ఎట్టైతే తిరిగినాయో బొక్కలు కనికే అయన్నీ వీళ్ళందరూ ఆడ తిరిగిన వాళ్ళే ఈ రోజు మళ్ళీ ఇప్పటిదాకా నాగార్జున సాగర్ చూడలే రేపు ఇక్కడ కూడా కంచాయి దక్కన్నారా అన్నే ఉంటాడు ఈడ ఒక్కడు ఉండడు ఈడ హరీష్ రావు అసలు ఉండడు పాపం హరీష్ రావు అంటే నాకు బాధ వేస్తుంది అన్న నా తమ్ముడు నా ఇష్టమైన తమ్ముడు పాపం హైదరాబాద్ సికింద్రాబాద్ లో తమ్ముళ్ళారా జానడుకు ఒక ఫ్లెక్సీ పెట్టి అసలు భూమి కనపడట్లే ఇల్లు కనపడట్లే ఫ్లెక్సీలే జెండాలే కనపడుతున్నాయి పనికి మాలనోళ్ళ ఫోటోలన్నీ అడ్రస్ లేని ఫోటోలు అన్ని ఉన్నాయి కానీ నా తమ్ముడు హరీష్ రావు ఫోటో లేదు తమ్ముడు హరీష్ తమ్ముడు నాకు బాధ కలిగింది లోపల నీకు కూడా బాధ ఉంటది ఇక గింతే అయితే తమ్ముడు నీ పని కూడా రేపు ఇప్పుడే ఇప్పుడే ఇంత కష్టపడుతుంటే ముక్కు నేలకు రాస్తుంటే అబద్ధాలకే అబద్ధాలు అబద్ధాలకే అబద్ధాలు మాట్లాడుతుంటే కనీసం నీ మీద జాలి లేదు హైదరాబాద్ ఉన్న మీ మామకి మీ బామ్మర్దికి ఎందుకు కష్టపడుతున్నావు తమ్ముడు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు తమ్ముడు రెండో తారీఖు తర్వాత నీ అబద్ధాలన్నీ కాకుండా ఏమైతావో నీకు తెలుసు గోవింద గోవింద అయితే కానీ నువ్వేమైతావో ఆలోచించుకో ఆ రాబందుల ముందు తమ్ముడు కష్టపడకు తమ్ముడు కష్టపడకడికి జాలిగా రేపటి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోకపోతే ముడు తమ్ముడు మా రాజేంద్ర నా పేరు చెప్పి ఆ ఇంటికి పోయినా ఒక ముద్ద అన్నం పెడతారు నీకు కానీ నోరు వారేసుకొని అప్పుడట అరెకరం లేదంట ఇప్పుడట 100 ఎకరాలు వచ్చిందంట ఎంతమంది గుంజుకున్నారు అక్క మీ దాంట్లో ఈ ఊరిలో ఎంతమంది భూములు గుంజుకున్నారు తమ్ముడు కానీ జమునమ్మ అన్నగారు సత్యమన్ గారు అరెకరం మేము ఎవరిదన్న గుంజుకున్నట్టు కనుక రుజువు చేస్తే మా యావదాస్తి రాసిస్తాం అని ఛాలెంజ్ చేసింది అమ్మ సిగ్గు శరం రావద్దు ఏదో పెట్టి నెపాలు పెట్టి నేరాలు పెట్టి పొమ్మలు లేక పొగ పెట్టి అన్నను బయటికి ఎల్లగొట్టారు అలాంటప్పుడు మీరేం చేయాలి హక్కున చేర్చుకోవాలి చేరదీయాలి గెలిపియాలి అసెంబ్లీలో కడిగేసేలా సర్ఫ్ పెట్టి కడిగేలా అన్నను పంపాలి ఇంకొక మాట మన కేటీఆర్ చనిపోయాడు ఆడందరూ పోవట్లేదేంటి పోవట్లేదేంటి పోవట్లేదంటే కూర్చుండు ఆ ఒక్క రాజేంద్ర ఏం చేస్తాడు ఆ ఒక్క రాజేంద్ర కోసం ఏమైంది మరి ఏం కాదు మరి గిన్ని కోట్లు ఎంత ఖర్చు పెడుతున్నావు బాబు మీ అయ్యని అడిగారు కదా గిన్ని కోట్లు ఒక్క గింతంత రాజేంద్ర అన్న కోసం ఎందుకు ఖర్చు పెట్టుడు అని అనొచ్చు కదా అనజాలరు ఆటం బాంబు ఇక్కడ గెలిస్తే మన చెమ్మడలు అరుస్తాడు అసెంబ్లీలో ఉతికారేస్తాడు ఉతికారేస్తాడు కౌరవులు 100 మంది తమ్ముళ్ళు పాండవులు ఎంతమంది చీల్చి చండాడారా లేదా తొడలు ఇరిగినాయి నడుములు ఇరిగినాయి రకరకాలుగా పాండవుల పని అయిపోయిందా లేదా రేపు ముగ్గురు ముగ్గురికి అన్న అండగా ఉంటాడు ఆ ఇద్దరికి ముగ్గురు కలిసి పాండవులు అసెంబ్లీకే రాకుండా చేస్తారు సిక్కుతో ఒక్కొక్క ప్రశ్నకు జవాబు ఒక్కొక్క ప్రశ్నకు జవాబు నీ ఈ పని ఇట్లా చేసావు ఈ పని ఇట్లా చేసావు చెప్పరా సమాధానం అంటే చెప్పగలరా సమాధానం ఈటలన్నకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చెప్పలేకపోయాడు ఇక కిరణ్ కుమార్ రెడ్డి అయితే ప్రశ్న అయిపోయి వణికేవాడు అలాంటి అన్నను పంపండి మీ ముందు తల దించుకునేలా చేయకండి తలదించే ప్రయత్నం కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్నో ఎన్నో జిత్తులు జిత్తులు ఎత్తులు వేసినాయి కానీ చెల్లవు పో అన్నాడు చెల్లవు పో అన్నదానికి రేపు గెలిపించినం పో అని మీరు అనాలి అనాలి అంటే రాజేంద్ర నన్ను గెలిపించండి మళ్ళీ వస్తా నాకు సన్మానం జరగని దేశమే లేదు కానీ మన ఇద్దరు సాయంత్రం మాట్లాడుకున్నాను కాబట్టి కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే గెలిపిద్దాం గెలిపిద్దాం రాజేంద్ర నన్ను గెలిపిద్దాం అక్కడికి వినపడాలా గెలిపిద్దాం గెలిపిద్దాం కమలం పువ్వు గుర్తుకే ఎందరికి నమస్కారం తమ్ముళ్ళు నేను మిమ్మల్ని ఎక్కువ సంతోష పెట్టలేదు ఎందుకంటే ఇంకా చాలా దూరం పోవాలి ఇవాళ క్లిష్టమైన రోజులు ఉన్నాయి అయినా చిన్నుకు చిన్నుకు అందెలతో పిటపట తెలుసు
నీలిమప్పు కురుల ముడిని జార విడిచి ముందు మరచి వాన జానాడింది వయ్యారంగా నీల పూలు చల్లింది అని డాన్స్ చేసిన 365 రోజులు ఆడిన తమ్ముడు సంవత్సరం ఆడింది పైన మబ్బు మెరిసింది పడుతు కింక బెదిరింది చెలికౌగిలి పొదరింటికి పద పద మంది అరే వానొచ్చే వరదొచ్చే కాబట్టి తమ్ముళ్ళు మళ్ళీ వస్తాం గెలిపించండి బాగా ఆడదాం డాన్స్ వేద్దాం ఒక అంత పువ్వు ఉంటయ్యమ్మో అంత కూరు ఉంటయ్యమ్మో ఒక ఓటు ఉంటయ్యమ్మో మీ కొడుకులు బిడ్డలు సల్లంగుండ తల్లి కాదారా